మార్వెలస్ టవర్, దీని పగోడా అని అంటారు. ఆస్ట్రేలియా సన్ చూడండి ఎంత విగరేసుకున్నాడో. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. వీళ్ళు కూడా మనలాగే దండం పెట్టుకుంటారు, రెండు చేతులు జోడించి స్నానం చేయించేమన్నా కోరుకుంటే తీర్థాయి అన్నమాట. పైన కిరీటం అదంతా ఉంది చూసారా. ఇక్కడ ఇంకొక పెద్ద టమరుకం ఉంది. యాక్చువల్లీ ఏదో నేను వాళ్ళ కంట్రీలో ఉన్నట్లు అనిపిస్తుంది. అదే గ్రాటిట్యూడ్ బెల్ అంటండి. కాశ్మీరో ఏమంటారు అట్లాంటి వాటికి వచ్చినట్లు అనిపించింది కొంతసేపు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కల్చర్ని చూపించుకోవడానికి అంత తాపత్రయపడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. మొత్తం $33 అయింది జిఎస్టీతో కలుపుకొని. హలో గాయ్స్, వెల్కమ్ టు దిను బైట్స్. అందరూ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను. సో వెనక మీకు ఒక మార్వెల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. ఎస్ అండి, మనము సదరన్ హెమిస్ఫియర్లోనే బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్లో ఉన్నాము. సిడ్నీ నుంచి జస్ట్ 1.5 hour డ్రైవ్ ఇది. సో దీని పేరు నాన్కిన్ ఫెన్ టెంపుల్, బుద్ధిస్ట్ అనమాట. సో ఆస్ట్రేలియా ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండి. ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉంటారనమాట. ఎవరి ఆచారాలు వాళ్ళవి అంతా ఉంటుంది. సో ఈరోజు మనం బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చాము. చాలా క్వైట్ ఎక్సైటింగ్ అనమాట. చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ, ఎన్విరాన్మెంట్ అమేజింగ్ ఉంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇదేనండి మార్వెలస్ టెంపుల్ ఓపెనింగ్. యాక్చువల్లీ గాలి ఎక్కువ వస్తుంది కానీ చాలా బాగుంది కదా, చైనీస్ ట్రెడిషన్. స్టేషన్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనకి 10 minutes వాక్ చేసుకుని వచ్చేసి ఉన్నా అంటారా స్టేషన్ నుంచి. దిస్ ఇస్ మ్యాసివ్ ఓపెనింగ్ ఇక్కడ. సో కమ్ ఆన్, లెట్స్ గో, లెట్స్ గెట్ ఇన్ టు ది చైనీస్ వరల్డ్. సో స్టేషన్లో ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మనం వాక్ చేయాలండి ఇక్కడ ఇలాగ మనం. అండ్ వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ట్రీ పార్టిషన్స్ అంతా చాలా బాగా చేశారు అసలు అటు ఇటు. సో వాక్ చేసుకుంటూ అలా ఎంట్రన్స్కి వచ్చిన వెంటనే మనకి లాఫింగ్ బుద్ధ గారు కనిపిస్తారు ఇక్కడ ఎంట్రన్స్లో. సో ఇక్కడంతా ఫ్రీ పార్కింగ్ అండి, మీరు పార్క్ చేసుకోవచ్చు అంతా కూడా. అండ్ చాలా బాగా ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నారు. చూద్దాం మనం అవంతా ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఆల్ గ్రీనరీ, లష్ గ్రీనరీ ఉంది. సో ఈ టవర్ కనిపిస్తుంది కదండి, మార్వెలస్ టవర్, దీని పగోడా అని అంటారు. వద్దాం మనం దీనికి తర్వాత. ఫస్ట్ అసలు టెంపుల్ ఎక్కడుందో చూసి మెయిన్ టెంపుల్కి వెళ్ళి వద్దాం. సో ఎక్కడున్నా కూడా చైనీస్ కొంచెం పర్ఫెక్ట్గానే ఉంటారు కదా, అలాగే అనిపిస్తుంది మాకు. చాలా బాగా ల్యాండ్స్కేపింగ్ చేశారు, అంటే వాళ్ళ కల్చర్ అంతా తెలిసేటట్లు. మనం లోపలికి వచ్చిన దగ్గర నుంచే ఓకే దిస్ ఇస్ వాట్ అవర్ కల్చర్ ఇస్ అన్నట్లు చూపించడానికి ట్రై చేశారు. గార్డెనింగ్ దగ్గర నుంచి అయితే ఏంటి కానీ, ల్యాండ్స్కేపింగ్ దగ్గర నుంచి అయితే ఏంటి, మొత్తం అంతా కూడా ఇట్స్ లైక్ దేర్ మార్క్. వండర్ఫుల్ టెంపుల్ అండి, లుక్ సో గ్రేట్. సో ఇది సదరన్ హెమిస్ఫియర్లోనే బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్. సూపర్ ఉంది కదా. సో చెప్పా కదండి వీళ్ళ మార్క్ ప్రతి చోట కనిపిస్తా అని చెప్పేసి. చూడండి పార్కింగ్ నుంచి వచ్చేటప్పుడు వాటికి కూడా ఎంత బాగా ల్యాండ్స్కేపింగ్ లాగా చేశారు అంతా కూడా. సో ఈ బ్రిడ్జ్ దాటితే అటువైపు ఏదో గార్డెన్ ఉన్నట్లుంది, మనం తర్వాత చూద్దాము. ఎన్ యూస్ లుక్ ఎట్ ది సన్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా సన్ చూడండి ఎంత విగరేసుకున్నాడో. సో మాకు ఈవినింగ్ ఇప్పుడు టైమ్ 3 అయింది. అండ్ దిస్ ఇస్ అవ్ ఫిష్. సో వితౌట్ లేట్ మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము ఏముందో ఏంటి అని చెప్పి. చుట్టుపక్కల అదంతా కూడా తెలిసి. సో దిస్ జస్ట్ అమేజింగ్ అండి. సో మీకు తెలుసు కదా బుద్ధుడు ఇండియాలో పుట్టింది ఇది. సో అక్కడ కల్చర్ అంతా కూడా మిక్స్డ్ ఉంటుందన్నమాట.
సో ఇట్స్ మిక్స్డ్ కల్చర్. సో ఎంట్రన్స్లో ఒక బుద్ధుడిది విగ్రహం ఉందండి లోపల. నా లోపల వీడియో ఆడియో తీయకూడదు అంట, సారీ వీడియో ఫొటోస్ తీయకూడదు, సో అందుకే మేము తీయలేకపోయాము. బట్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది కదా. సో ఒక థింగ్ చెప్పాలి మీకు, బుద్ధిస్ట్ టెంపుల్లో ఏంటంటే షూస్ ఇప్పరు, చెప్పులు ఇప్పరు, సేమ్ ఏవైతే ఉన్నాయో అవే పెట్టుకుని వెళ్ళిపోతారన్నమాట. అండ్ వీళ్ళు కూడా మళ్ళాకే దండం పెట్టుకుంటారు రెండు చేతులు జోడించి. సో థింగ్స్ అవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి కొన్ని కొన్ని. సో అలా బుద్ధుడిని చూసుకున్న తర్వాత కింద మెట్లకి వస్తే వీ హ్యావ్ ఓన్లీ అమేజ్మెంట్. లుక్ ఎట్ దిస్. సో అమేజింగ్ కోర్ట్ యార్డ్ అండి, అసలు ఇది ఎంత పెద్ద కోర్ట్ యార్డ్ చూడండి మొత్తం అంతా కూడా. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్, ఎంత బాగా కట్టారు ఇక్కడ అని చెప్పి. అండ్ ఆ చెట్లు కానీ అది కానీ మట్లో గార్డెనింగ్ కానీ సూపర్ టూ గుడ్. యా సో మనకి మెయిన్ ష్రైన్ ముందు ఈ అమేజింగ్ స్మాల్ గార్డెన్ ఉందండి. గార్డెన్ ఏంటి అంటే రకరకాల విగ్రహాలు ఉన్నాయి బుద్ధుడివి. సో వీళ్ళ ఆచారం ప్రకారం ఏంటంటే మనం ఇట్లా వాటర్ తీసుకొని స్నానం చేయించవచ్చు. సో స్నానం చేయించి ఏమైనా కోరుకుంటే తీరుతాయన్నమాట. సో ఎన్నిసార్లు వేయాలో నాకు తెలీదు, బట్ నేను 3 times అయితే వేస్తున్నాను. ఇట్స్ టూ అమేజింగ్. సో అదిగోండి ఇక్కడ పెట్టారు చూడండి, బాతింగ్ ఆఫ్ బుద్ధ అని చెప్పి దాని గురించి. భయ్య కూడా స్నానం చేస్తారు. సో అది ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి, అసలు ఇట్స్ రియలీ రియలీ టూ గుడ్. అండ్ మీరు ఇక్కడ ఇది చూడొచ్చండి. సో మనం ఇక్కడ విగ్రహానికి పైన కిరీటం అదంతా ఉంది సారా, ఇట్స్ అ ప్యూర్ ఇండియన్ ఏమంటారు డెపిక్షన్ అది. సో అలా బుద్ధుడికి స్నానం చేయించేస్తాము. సో మెయిన్ ష్రైన్ మీదకి వెళ్తున్నాము, మెయిన్ టెంపుల్ ఇది. సో లోపలికి నా తెలిసి దీనికి కూడా అలవెన్స్ ఉండకపోవచ్చు, బట్ విల్ సీ. బట్ ఎస్, దట్స్ రియలీ అమేజింగ్ అండి. సో ఇక్కడ మీరు చూసింటారు చాలా కల్చర్స్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడ కూడా చూడండి ఒకసారి, అసలు వేరే వేరే కల్చర్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. దట్స్ ద బ్యూటీ ఐ థింక్. ఇక్కడ కూడా మొత్తం అంతా ఉందండి లోపల, ఇది నేను లోపలికి వెళ్ళి తీయలేను. సో మెయిన్ ష్రైన్ లోపల మొత్తం 5 బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయండి లోపల. అమేజింగ్ ఆర్కిటెక్చర్ ఉంది, తీయలేకపోయాను, దట్స్ సో సాడ్. ఇప్పుడు బయట చూద్దాం మనం ఏముందనేది. చూడండి ఇక్కడ ఎంత పెద్ద కనుకుందో, ఇంత ఇట్స్ అ వెరీ బిగ్ బెల్. సో ఇది ఎప్పుడు కొడతారో తెలియదు. ఇక్కడ ఇంకొక పెద్ద ఢమరుకం ఉంది, మేబీ మెయిన్ ఈవెంట్స్ అప్పుడే వాయిస్తారేమో తెలీదు. సో గుడి మొత్తం కూడా ఇట్లాంటి వండర్ఫుల్ కోట్స్ కొన్ని రాశారండి, మంచి ఇన్స్పైరింగ్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆటమ్ కదా, అందుకే మంచి మంచి కలర్స్లో ఉన్నాయన్నమాట చెట్లు.
సో ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ ఏదో పైకి ఒక చిన్న గార్డెన్కి ఉన్నట్లుందండి. చూద్దాము ఏముందో, ఇంకా ఏమైనా టెంపుల్ ఉందా ఎక్స్ట్రా చూద్దాము. సో ఇది పార్క్ కాదండి, పైన ఇంకేదో టెంపుల్ ఉన్నట్లుంది, గ్రాటిట్యూడ్ అంటే టెంపుల్, దానికి వెళ్దాము. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ సై చూసారా, స్నేక్స్ జాగ్రత్తగా ఉండమని చెప్పి. పెబల్స్ చూడండి ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగున్నాయి పెబల్స్. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. టు బి ఆనెస్ట్, నేను ఇంతకుముందు సింగపూర్లో బుద్ధిస్ట్ టెంపుల్స్కి వెళ్ళాను కొన్ని, అక్కడ బుద్ధ టూత్ అనుకుంటూ ఉంటుంది, బట్ అది ఇంత ఎనార్మస్ లేదండి అసలు. నాకైతే మాత్రం ఇది చూస్తుంటే యాక్చువల్లీ ఏదో నేను వాళ్ళ కంట్రీలో ఉన్నట్లు అనిపిస్తుంది. సో భయ్య అయితే ఫస్ట్ టైం వచ్చారు, ఎట్లుంది భయ్య మీకు? చాలా తగ్గదండి. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? చాలా బాగుంది. చైనాలో ఉన్నట్లుందా? పెద్ద భాగ్యం. యా అదే గ్రాటిట్యూడ్ బెల్ అంటండి, 91 గ్రాటిట్యూడ్ బెల్. సో ఇందాక లష్ గ్రీన్స్ చూసాం కదా, ఒకసారి అసలు అది పైకి వెళ్ళి పీక్ మీద ఏముందో చూద్దాము. టెంపుల్ లాగే లేదండి ఇది, యాక్చువల్లీ ఒక మంచి ఏమంటారు ఎంటైర్ డే స్పెండ్ చేసేది అంత బాగా కట్టారు. సో విల్ సీ అండ్ సీ ఏమింది విషయం పైన అని చెప్పేసి. కొండలు అంతా అసలు. సో కొండ ఎక్కుతున్నాము కానీ ఫుల్ ఎయిర్ వస్తుంది, ఫుల్ అంటే ఫుల్ ఎయిర్ ఉంది, మినీ ట్రెక్కింగ్ లాగే ఉంది ఇది. ఎక్సలెంట్ లష్ గ్రీనరీ అండి అసలు. వాక్ అయితే ఎంత డిలైట్ఫుల్ ఉందంటే మొత్తము. సో టెంపుల్ అనే కాకుండా మొత్తం ఒక ప్రాపర్ గార్డెన్, అండ్ సేమ్ టైం ఇది గార్డెన్ అనకూడదు, ఏమనాలి పెద్ద, దీన్ని గార్డెన్ కన్నా చాలా పెద్దది ఇది, అది అనాలి అసలు. సో చాలా బాగుంది అనమాట వాక్ అంతా కూడా, రియలీ ఎంజాయ్డ్. ఏదో కాశ్మీరో ఏమంటారు అట్లాంటి వాటికి వచ్చినట్లు అనిపించింది కొంతసేపు. సో అంత బాగుంది అసలు, రియలీ రియలీ టూ గుడ్. సో ఇప్పుడు ఇదేంటిది డ్రాగన్ ఎగ్గా? సో యాక్చువల్ డ్రాగన్ ఎగ్ కాదండి ఇది, ఇది ఒక ఆర్ట్. సో ఇది పిలిగ్రిమ్ లాడ్జ్ అండి, వైట్ డ్రెస్ వేసుకొని వస్తున్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట, మెడిటేషన్ నేర్పిస్తారు వీళ్ళందరికీ, వాళ్ళకి ఫ్రీ మెడిటేషన్. అండ్ ఇక్కడ అలాగే క్లాసెస్, అకామిడేషన్ కూడా ఫ్రీ అంట. సో ఇదే లోటస్ పాండ్ లోపల. సో లోటస్లు అయితే అన్నీ వాడిపోయాయి ఎందుకంటే ఇప్పుడు ఇది ఆటమ్ సీజన్ కాబట్టి, కానీ మేబీ టైం వచ్చినప్పుడు నిజంగా బాగుండేదేమో చాలా, ఇది ఉన్నో. సో చెప్తున్నాను కదా ఏదో వేరే దాంట్లోకి వచ్చినట్లే ఉందన్నమాట. అంటే ప్రపోజ్ ఎవ్రీ వీడియోలో నేను చెప్పే మాట ఇది, బట్ మేబీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కల్చర్ని చూపించుకోవడానికి అంత తాపత్రయపడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. నాట్ జస్ట్ దిస్ బట్ ఎవ్రీ అదర్
రిలీజియన్ షోయింగ్ దట్ కల్చర్ అంటే నేను వెళ్ళిన ప్లేసెస్లో దిస్ ఇస్ ట్రూలీ రిమార్కబుల్ యాక్చువల్లీ. సో బట్ వెళ్ళే దారిలో మనకి ఇక్కడ బోల్డ్ అంతమంది బుడ్డి బుడ్డి బుద్ధుళ్ళు కనిపిస్తున్నారండి, చూడండి. అది ఎందుకు పెట్టారు ఏంటో తెలీదు, సిగ్నిఫికెన్స్ తెలియదు కానీ. సో మనం ఇప్పుడు పగోడా లోపలికి వెళ్ళిపోదామండి. టవర్ ఇది అమేజింగ్ ఉంది అసలు. ఇది సిగ్నిఫికెన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాము. స్పెక్టాక్యులర్. సో ఎటు వైపు చూసినా కూడా మనకు అసలు ఈ మంచి అమేజింగ్ ల్యాండ్స్కేప్స్ వల్ల చాలా బాగుంది అన్నట్లు అనిపిస్తుందండి. చూడండి, ఇది పాత్ వచ్చింది, ఇటు నుంచి ఎంతో ప్లెజెంట్ ఉంది అసలు. అండ్ సీ హౌ ఇట్స్ పాయింటింగ్ ఇట్ అవుట్ టు పగోడా. సో పగోడా అంటే ఏం లేదండి, పగోడా అని అంటే గోపురం అంట. సో గోపురం అని అర్థం. పైన ఏముండదు బట్ సో కింద దేవుడు ఉంటాడు, పైన గోపురం లాగా అనమాట, అది పగోడా అంటే. వీళ్ళ దాంట్లో అట్లా ఉంటుంది. సో సూర్యుడిని లోపలికి తీసేసుకొని లైట్ లాగా బంధిద్దామని చెప్పి అనుకుంటున్నట్లుంది కదా ఇక్కడ. ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. సో మీకు ఇక్కడ క్యాంటీన్ ఉంటుందండి. క్యాంటీన్లో మీరు ఇక్కడ వీళ్ళవి ట్రై చేయొచ్చు ఫుడ్స్. సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి తినడానికి. ఇక్కడ మొత్తం $33 అయింది జిఎస్టీతో కలుపుకొని. సో ఆర్డర్ ఏమి ఇచ్చారో చూపిస్తాను నేను మీకు. అండ్ విజిటింగ్ అవుట్ సైడ్ చాలా ప్లెజెంట్గా ఉంది అని చెప్పేసి, నిజంగా చాలా బాగుంది. సన్సెట్స్ చాలా బాగుంటాయి కదా ఇక్కడ. వాట్ డు యు సే? సూపర్ అండి, సన్సెట్స్ ఇస్ అమేజింగ్. సో మాకు వెజ్ స్ప్రింగ్ రోల్స్ చెప్పామండి, వెజ్ స్ప్రింగ్ రోల్స్. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ప్యూర్ సోయా వాట్తో చేసినట్లున్నారు. దీనికి చికెన్ టేస్ట్ వస్తుందండి, ప్యూర్ వెజిటేరియన్ ఇది. బట్ ఇట్స్ టూ గుడ్. సో భయ్యా టేస్ట్ చేసి చెప్తారు మనకి ఇప్పుడు. చికెన్ చూపి చెప్పండి ఎట్లుందో. మన టేస్ట్ మేకర్ చూడాలి ఎట్లుందో. ఏదో చికెన్ చేసినట్టుంది కానీ ఇది ప్యూర్ వెజ్ అండి. ఇది చికెన్ పకోడాలాగా ఉంది. చికెన్ పకోడాలా ఉంది కదా, నీట్గా కానీ బట్ ఇట్స్ ప్యూర్ వెజ్. ఆనియన్స్ అన్ని ఫిల్లింగ్ అంతా కూడా అసలు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇది స్పార్క్లింగ్ ఫ్రూట్ అంటండి. సో ప్యాషన్ ఫ్రూట్ అని ఒకటి ఉంటుందండి ఇక్కడ, ప్యాషన్ ఫ్రూట్తో చేస్తుంటారు ఇది. చాలా బాగుంటుంది అది కూడా అసలు ఫ్రూట్. అండ్ ఇది మన భయ్య టీ చెప్పాడు. సో ఇక్కడ టీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. సో ఫుడ్ కూడా ఇక్కడికి వస్తే మనకి యూ కెన్ హ్యావ్ సమ్ గుడ్ ఫుడ్. సో అదేనండి, సదరన్ హెమిస్ఫియర్లోనే బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ వ్లాగ్. నిజంగా అండి చాలా సరైన ఉంది, చాలా ప్లెజెంట్ ఉంది అసలు. నిజంగా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం. ఉన్న 3-4 hours లైక్ ఇట్స్ నో అమేజింగ్ ఉంది అసలు. సో మీరు మటుకు సిడ్నీలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. లేదు ఇప్పుడైనా సిడ్నీకి రావాలనుకుంటే మాత్రం ఇది మాత్రం ప్లాన్ చేసుకోండి. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు, యు విల్ రియలీ ఎంజాయ్ ఇట్. దిస్ ఇస్ దినేష్ గుంటుప్రేని సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ షేర్ సమ్ లవ్ టు ది న్యూ బైచ్ అండ్ సీ యూ టిల్ దెన్. బై.